హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేను దెబోరా కిచెన్లో నేను కుండలో బిర్యానీ చేయబోతాను, చికెన్ బిర్యానీ. ఈరోజు దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ చూద్దాము. కావాల్సిన పదార్థాలు: కారం, ఉప్పు, పసుపు, పెరుగు, కొత్తిమీర పుదీన, 2 నిమ్మకాయలు, పచ్చిమిర్చి, గరం మసాలా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఆనియన్స్ నేను ముందు ఫ్రై చేసుకున్నాను, మళ్ళీ ఇది నెయ్యి, ఫ్రైలు, చికెన్ ఎలా కలపాలో చూద్దాం. 3 స్పూన్ల కారం, 3 స్పూన్ల కారం, ఇంకేది చికెన్ లో 3 స్పూన్ల కారం వేసినాము. ఇంకా గరం మసాలా వేస్తాం కదా, ఇది గరం మసాలా. మిక్సీ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అంతా నానబెట్టుకోవాలి. బాగా మిక్స్ అయిందా కలుపుకుంటే పెరుగు వేస్తున్నాను. కారం ఒక ఏమైనా తక్కువ అయితే కారం వేసుకోవచ్చు. కారం కావాలంటే కొంచెం ఎంత కారం వేస్తున్నాను, 3 స్పూన్లు అయిపోయింది కారం. అయితే రైస్ అంతా వేసిన తర్వాతనే పైనుంచి మొత్తం వేస్తాను నేను, మధ్య మధ్యలో ఏమేయను, అంతా కలిపేసుకుంటే బాగా కలిసిపోతుంది. ఇలా నిండా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర ఇవన్నీ మంచిగా వేసి ఇలా పెట్టాలి. తర్వాత ఇలా మూత మూత బిగించేసి పిండి పెడతాను నేను. బిర్యానీ కావాలి. తర్వాత అయిన తర్వాత చూద్దాం బిర్యానీ.
చేస్తున్నాం ఇట్లా పెరిగి వేసుకున్నాం వేరే కర్రీ చేసుకున్నాం.